नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ श्रीनारायण मुदगबुल्डर हलास वनपर्ति जिल्ला कोत्तकोटलो बीसीला महानीयुडु बीपी मंडल को भारत रत्न प्रकटिंची बीपी मंडल चेसिना सिफारसुलु अमलु चेयालनी बीसी संक्षेम संघं राष्ट्र प्रधान कार्यदर्शि राचल युगंधर गौड् केंद्र प्रभुत्वानी डिमांड चेशारु मंडल अने व्यक्ति बीहार चेंदिन ओ सामान्य कुटुंबंलो जन्मिंची अंचेल अंचेलगा एदिगि बीहार मुख्यमंत्रिगा पनिचेसि केंद्र मंत्रिगा पनिचेसि ईरोजु బీసీలకు వృద్ధికై బీసీని ఏ విధంగా అభివృద్ధి చెందుతారో బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుందని చెప్పి 40 సిఫారసులు చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి బీపి మండల్ గారు మరి వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన ఒక వ్యక్తి చదువుకున్న ఒక వ్యక్తి చట్టసభలో ఉంటే తన వర్గం గురించి న్యాయంగా ఆలోచించి ఎలా బాగుపడాలని ఆలోచించి చేస్తే ఏ విధంగా ఉంటుందో बीपी मंडल चूस्ते अर्थमी काबट्टी बीपी मंडल आलोचि रिजर्वे शात कल मतलब प्रति राजकीय नायक वनकबड़न तरगत वर्ग वती एमएलए एंपील यानी मंत्री मुख्यमंत्री आलोची मन वर्ग कोसम मन जाति प्रयोजन कोसम पाटपड़ते देश में बीसी राज्यधिकार అతి త్వరలో కూడా సాధిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి బీపీ మండల్ గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు మర్యాదజి దేశ గారి ఆధ్వర్యంలో ఈన బీపీ బీసీ కమిషన్ చైర్మన్ గా వివరించి ఇక్క బీసీల స్థితిగతుల మీద దేశంలో బీసీలు ఏ విధంగా నష్టపోయి ఉన్నారు వారికి ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు రాజకీయంగా ఎలా ఉండాలి విద్యాపరంగా కానీ ఉద్యోగాల్లో కానీ ఏ విధంగా ఉండాలనే దానిపైన 40 సిఫారసులు చేస్తే ఆ 40 సిఫారసుల్లో కేవలం ఒకే ఒక సిఫారసు అమలు చేసిన కొరత మన కేంద్ర ప్రభుత్వాలది కాబట్టి మన కేంద్రంలో ఈ రోజు భారతదేశంలో చూసుకుంటే 52% బీసీలు ఉంది కేవలం మరి 10% లేనటువంటి వాళ్ళకేమో 10% రిజర్వేషన్లు కట్టబెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి 52% ఉన్న వారికేమో 27% ఇప్పుడు 1979 లో ఆయన సిఫారసు చేస్తే కల్పించినటువంటి రిజర్వేషన్లు ఇంతవరకు జనాభా దామశ ప్రకారం పెంచకుండా ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు అంటే బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గాని ఉపయోగించుకుంటా వీళ్ళు అడగరు వీళ్ళు ఏం చేసినా ఎన్నికల ముందు కొన్ని తాయిలాలు ఇస్తే కాముగా ఉంటారు మళ్ళీ మాకే ఓట్లు ఇస్తారని ధీమాలో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు బీసీల జనాభా దామశ ప్రకారం రిజర్వేషన్లు చేయించకపోతే ఇంతకు ముందున్న విధంగా ఇప్పుడు పరిస్థితులు లేవు బీసీ సమాజంలో కూడా ఈ రోజు చదువుకున్న యువత ఉంది విద్యా ఉద్యోగాల్లో కూడా కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమంతా కూడా చైతన్యవంతులు ప్రతి ఒక్కరు కూడా 10 మందిని చైతన్యం చేసినా కూడా ఇక ఈ దేశంలో బీసీల స్థితిగతులు మార్చే స్థితి శక్తి మాకుంది కాబట్టి ఖచ్చితంగా ఇక బీపీ మండల్ గారు ఏ విధంగా అయితే చదువుకున్న వ్యక్తి వచ్చి తన సమాజం గురించి ఆలోచించి బాగుజేలని చూసిండో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మన వర్గం సమాజానికి అంటే నీవు ఏ వర్గం నుంచి వచ్చినావో ఆ వర్గానికి కూడా మేలు చేసే విధంగా ఆ జాతి ప్రయోజనాలకు కూడా కాపాడే విధంగా పనిచేసి ఈ యొక్క జాతి ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటా అదేవిధంగా ఈ యొక్క మహోన్నత వ్యక్తి అయినటువంటి బీపీ మండల్ గారికి ఈ యొక్క భారతరత్న ప్రకటించి ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా పార్లమెంట్ లో ఆవిష్కరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం